తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణలో నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగురును దాటి అరవై నాలుగు స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది అలాగే బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది బీజేపీ మాత్రం గత ఎన్నికల కంటే అధికంగా సీట్లు సంపాదించి ఎనిమిది సీట్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది ఎంఐఎం పార్టీ గత ఎన్నికల్లాగానే తమ పూర్తి ప్రాబల్యాన్ని చూపి తమదైన ఏడు నియోజకవర్గాలలో గెలుపు జెండాను ఎగురవేసింది అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పిన్న వయసుకు వారు గెలిచారు ముప్పై ఏళ్లకు తక్కువగా ఉన్న ముగ్గురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి గెలిచారు ఆమె వయసు ఇరవై ఆరేళ్లు ఎర్రబల్లి దయాకర్ రావుపై సుమారు పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో యశస్విని ఘన విజయం సాధించారు దాంతో తెలంగాణ రాజకీయాల్లో ఇదొక సంచలనంగా మారింది యశస్వినికి ఐటీ శాఖ అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో బీటెక్ పూర్తి చేసిన యశస్విని వివాహం అనంతరం అమెరికాకు వెళ్లిపోయారు ఇక మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భారీ మెజారిటీతో గెలిచారు తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పద్మా దేవేందర్ రెడ్డిపై సుమారు తొమ్మిది వేల ఓట్లతో జయకేతనం ఎగురవేశారు రోహిత్ వయసు ఇరవై ఆరు మైనంపల్లి హనుమంతరావు కుమారుడే ఈయన మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి సుమారు ఇరవై ఐదు వేల ఓట్లతో గెలిచారు రోహిత్ రావు మేడ్చల్లోని మెడిసిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చిట్టం పర్ణికారెడ్డి గెలుపొందారు ఆమె వయస్సు ముప్పై బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై దాదాపు ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు పర్ణిక ప్రస్తుతం భాస్కర వైద్య కళాశాలలో పీజీ చేస్తున్నారు పర్ణిక తాత చిట్టం నరసింహరెడ్డి మక్తల ఎమ్మెల్యేగా తండ్రి చిట్టం వెంకటేశ్వరరెడ్డి పీసీసీ సభ్యుడిగా పనిచేశారు మొత్తానికి ఈ ముగ్గురు అత్యంత పిన్న వయసులోనే అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు